హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీరు థంబ్నైల్ చూస్తుండొచ్చు, ఇవాళ మన కంటెంట్ కొద్దిగా వెరైటీగా అండ్ స్పెషల్గా ఉంది. ద కంటెంట్ పేరు ఏంటంటే హౌ టు చూస్ యువర్ పప్పీ. సో పప్పీని చూస్ చేసుకోవడం అంతగా కష్టమేముంది అనుకుంటారా? చాలామంది మైండ్లో చాలా డౌట్స్ ఉంటాయి పప్పీస్ గురించి. పప్పీ తీసుకుంటాం సరే, దాని ఎక్స్పెన్సెస్ ఏముంటాయి, అండ్ పప్పీని ఎలా పెంచుకోవాలి, అండ్ ఎలాంటి పప్పీని తీసుకోవాలి, ఏ హౌస్కి ఎలాంటి పప్పీ అనేది సూట్ అవుతుంది, ఏ క్లైమేట్కి ఎలాంటి పప్పీ అనేది సూట్ అవుతుంది, ఇన్ని డౌట్స్ క్లియర్ చేయడానికి ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నాను. కాకపోతే మీ మిలియన్స్ ఆఫ్ డౌట్స్ని క్లియర్ చేయడానికి ఒక వీడియో అనేది సరిపోదు. సో నేను అనేది ఒక 2 పార్ట్స్లో డివైడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది పార్ట్1, అండ్ పార్ట్2 అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, ఇట్ మీన్స్ నెక్స్ట్ స్పెషల్ వీడియోలో. సో ఫ్రెండ్స్, ఇవాళ పార్ట్1లో చూసుకుంటే నేను కొన్ని పాయింట్స్ చెప్పబోతున్నాను. సో పాయింట్ నెంబర్ 1కి వస్తే, మీరు పప్పీని తీసుకున్న ముందు ఫస్ట్ మీ లైఫ్ స్టైల్ అనేది చెక్ చేసుకోండి ఒకసారి. బికాస్ మీ లైఫ్ స్టైల్ని బట్టే మీ పప్పీకి మీరు టైం ఇవ్వగలుగుతారా, దాన్ని ఎమ్మడి వాకింగ్కి తీసుకెళ్ళి, దాన్ని ఫుడ్ పెట్టాలి, దాంతో కొద్దిగా టైం స్పెండ్ చేసి దానికి ట్రైనింగ్ అవి ఇప్పించాలి. సో ఫ్రెండ్స్, ఇవన్నీ చేయాలి కాబట్టి మీరు మీ పప్పీకి కొద్దిగా టైం స్పెండ్ చేయగలితేనే మీరు పప్పీని తీసుకోండి. సో ఫ్రెండ్స్, పప్పీ షాప్కి వెళ్ళే ముందు ఫస్ట్ ఇది ఆలోచించుకోండి, మీ లైఫ్ స్టైల్ ఏంటి. సో నేను ఇంత టైం పప్పీ ఇవ్వగలుగుతాను, ఇంత ట్రైనింగ్ ఇవ్వగలుగుతాను, ఇలా దాన్ని హ్యాపీగా ఉంచగలుగుతాను అంటేనే మీరు పప్పీని తీసుకోండి. నెక్స్ట్ విషయానికి వస్తే పాయింట్ నెంబర్ టూకి వస్తే ఎక్స్పెన్సెస్ అండి. యాక్చువల్లీ ఎక్స్పెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చాలామందికి దీనిపైన అంతగా ఎక్స్పీరియన్స్ లేదు. సో ఫ్రెండ్స్, ఎక్స్పెన్సెస్ అంటే మీరు పప్పీని తీసుకున్నారు, కొన్ని తెచ్చుకున్నారు, 20,000 పెట్టి 30,000 పెట్టి కాకపోతే తెచ్చుకున్నారు. కాకపోతే దాని ఫుడ్ సంగతి, దానికి టాయ్ బైటింగ్, ఇట్ మీన్స్ పప్పీ బైటింగ్ ఉంటుంది. సో పప్పీ బైటింగ్కి టాయ్స్ కావాలి కొన్ని. ఆ టాయ్స్ సంగతి దానికి పడుకోవడానికి బెడ్, లేకపోతే ఒక చిన్న హౌస్ లేదా కేజ్, అలాంటివి చాలా ఉన్నాయి. సో అవన్నిటి సంగతి ఏంటంటారా? సో ఫ్రెండ్స్, ఎక్స్పెన్సెస్ గురించి కూడా ఆలోచించండి. ఇట్ మీన్స్ దానికి నేను ఫుడ్ పెట్టగలుగుతాను, ఫుడ్ కోసం ఎక్స్పెన్సెస్ ఉన్నాయా, పైసలు ఉన్నాయా, అండ్ దానికోసం టాయ్స్, బెడ్ అలాంటివి అన్నిటికీ, టాయ్స్ అండ్ అవన్నిటికీ నా దగ్గర మనీ ఉన్నాయా, సరిపోయేంత మనీ ఉన్నాయా, అవన్నీ చెక్ చేసుకోండి. బికాస్ మీరు పప్పీ తెచ్చుకుంటారు సరే, దానికి సరైన ఫుడ్ లేకపోతే డైజెషన్ ప్రాబ్లం అవుతుంది, దాని హెల్త్ ఇష్యూస్ వస్తాయి, లేదా మీరు బెడ్ తెచ్చుకోకపోతే దాన్ని టైల్స్ పైన పడబెడితే దానికి కూల్ అనేది బాడీ టెంపరేచర్ మొత్తము ఆ టైల్స్ అనేవి గుంజుకుంటాయి. సో అప్పుడు దాని బాడీ టెంపరేచర్ అనేది కూల్ అయ్యి అప్పుడు కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఇప్పుడు డబల్ పని పడుతుంది. సో ఇవన్నీ కాకుండా దానికి ఎక్స్పెన్సెస్ కూడా పెట్టగలుగుతారా అంటేనే మీరు పప్పీని తీసుకోండి ఫ్రెండ్స్. యాక్చువల్లీ నెక్స్ట్ వచ్చేస్తే పాయింట్ నెంబర్ 3. ఫస్ట్ మీరు పప్పీని తీసుకునే ముందు ఫ్యామిలీ మొత్తం కూర్చొని డిసైడ్ చేసుకోండి. ఇట్ మీన్స్ నేను ఇలాంటి పప్పీ తీసుకోవాలనుకుంటున్నాను, ఇలాంటి హౌస్కి మన హౌస్కి బాగుంటుంది, ఇలా మొత్తం ఫ్యామిలీతో ఒప్పించి దాని తర్వాతనే పప్పీని తీసుకోండి. బికాస్ ఫ్యామిలీలో ఒక్కరు ఒప్పుకోకపోయినా ప్రాబ్లమే. బికాస్ ఫ్యామిలీలో ఒక్కరు పప్పీని తీసుకోవడానికి ఒప్పుకోకపోయినా అప్పుడు వాళ్ళు ఏంటంటే, మీరు ఒకవేళ మీరు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు, ఆయన ఇంట్లో ఆ పప్పీ అయితే ఎవరికైతే ఇష్టం లేదో వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఫుడ్ పెట్టమంటే వాళ్ళు పెట్టనంటారు. బికాస్ భయంతోనూ చిరాకుతోనూ దేనితోనూ దాంతోనూ. సో పెట్టనన్నప్పుడు ఆ పప్పీకి ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి అప్పుడు, బికాస్ ఫుడ్ టైంకి అందనందుకు. సో అలాంటప్పుడు మీరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒప్పుకుంటారు ఒక పప్పీని తీసుకోండి. అండ్ ఫోర్త్ విషయానికి వస్తే కంపారిజన్కి వస్తే, మీరు ఎప్పుడైనా బ్రీడర్ దగ్గరికి వెళ్తే ఏంటంటే, మీరు మీ ఫ్రెండ్స్నైనా ఫ్యామిలీ మెంబర్స్నైనా ఎవరి దగ్గర అయితే పప్పీస్ ఉంటాయో అలాంటి వాళ్ళని తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. బికాస్ వాళ్ళకంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇట్ మీన్స్ వాళ్ళ ముందే పప్పీని తీసుకొని ఉంటారు, వాళ్ళకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఈ పప్పీ ఇంత రేట్ ఉంటుంది, ఈ పప్పీ ఇంత కాస్ట్ ఉంటుంది, ఈ పప్పీ బాగుంటుంది, ఈ పప్పీ బాగుంటుంది, సో అవన్నీ వాళ్ళకి తెలిసి ఉంటాయి. సో ఫ్రెండ్స్, వాళ్ళని తీసుకెళ్ళండి. వాళ్ళు ఏంటంటే కంపారిజన్ చేస్తారు, ఇట్ మీన్స్ ప్రైస్ కరెక్ట్ ఉందా లేదా, పప్పీ బాగుందా లేదా, అది ఒరిజినల్ బ్రీడా కాదా, వాళ్ళకంటే కొద్దిగా తెలిసి ఉంటుంది. కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్లోనూ ఫ్రెండ్స్లోనూ ఒకరిని తీసుకెళ్ళండి. నెక్స్ట్ విషయానికి వస్తే ఫిఫ్త్ పాయింట్కి వస్తే ఏంటంటే క్లైమేట్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ మీరు చాలామందికి దీని గురించి తెలియదు, క్లైమేట్, మీరుండే క్లైమేట్ని బట్టి ఒక పప్పీని తీసుకోండి. ఇట్ మీన్స్ మీరుండే క్లైమేట్లో హాట్గా ఉందా, హాట్గా ఉంటే డోబర్మ్యాన్, రాట్వైలర్, ల్యాబ్ అనేది కొద్దిగా అడ్జస్ట్ అవుతుంది, అండ్ గోల్డెన్ రిట్రీవర్ కూడా అడ్జస్ట్ అవుతుంది. డాష్ హౌండ్స్ చాలా బ్రీడ్స్ ఉన్నాయి అది సమ్మర్లో. కాకపోతే కోల్డ్ వింటర్కి మాత్రము కొన్ని బ్రీడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, లైక్ సైబీరియన్స్కి, సెయింట్ బెర్నార్డ్, ఇలాంటివి మాత్రమే కూల్ క్లైమేట్కి సూట్ అయ్యేటివి ఉన్నాయి. హాట్ క్లైమేట్కి సూట్ అయ్యేటివి చాలా ఉన్నాయి. కాకపోతే మీరు కూల్ క్లైమేట్ వచ్చి హాట్ క్లైమేట్లో పెడితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, లైక్ సైబీరియన్స్కి, సెయింట్ బెర్నార్డ్ వచ్చి హాట్ క్లైమేట్లో పెడితే చాలా ప్రాబ్లమ్స్. లైక్ మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం, హైదరాబాద్లో ఉంటే సెయింట్ బెర్నార్డ్ లేదా సైబీరియన్స్కి తెస్తే అవి ఆ హీట్ని తట్టుకోలేక దాని లైఫ్ స్పాన్ అయినా తగ్గుతుంది, లేకపోతే అవి చనిపోతాయి. సో ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లమ్స్ రాకూడదని మీరు క్లైమేట్ని బట్టి డాగ్స్ని తీసుకోండి. సో మరియు దీనిపైన కూడా ఒక వీడియో చేయమంటే నేను చేస్తాను ఫ్రెండ్స్, కమెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ 6th విషయానికి వస్తే
డిఫరెన్స్ చాలా చాలా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఎప్పుడైనా పప్పీస్ని పెట్ షాప్స్లో అస్సలు తీసుకోకండి, బికాస్ పెట్ షాప్స్లో ఏంటంటే వాళ్ళు మదర్ నుంచి పప్పీని కేవలం 20 డేస్లోనే సపరేట్ చేసేస్తారు. ఇట్ మీన్స్ మదర్ని ఒక కేజీలో పెడతారు, పప్పీస్ని ఒక కేజీలో పెడతారు, బికాజ్ అవి మళ్ళీ వెంటే ఉంటే పప్పీస్ బెంగపడతాయని. కాకపోతే అది వాళ్ళు చాలా రాంగ్ ఫ్రెండ్స్ వాళ్ళది. అండ్ 20 డేస్కి సపరేట్ చేస్తే అది రోగ నిరోధక శక్తి, ఇట్ మీన్స్ ఇమ్యూనిటీ పవర్ అనేది పప్పీస్కి తక్కువ అవుతుంది, బికాస్ మదర్ మిల్క్ నుంచే వాటికి ఇమ్యూనిటీ పవర్ వస్తుంది. మళ్ళీ మదర్ నుంచే సపరేట్ చేసేసారు వాళ్ళు 20 డేస్కి అంటే ఇక చాలా వీక్ అయిపోతాయి పప్పీస్. సో పెట్ షాప్స్లో అనేది అస్సలు ఎప్పుడు తీసుకోకండి, బికాస్ వాటి మెంటాలిటీ కూడా రాంగ్గా వెళ్ళిపోతుంది, బికాస్ కేజెస్లో పెడతారు ఎప్పుడు కాబట్టి వాళ్ళ మెంటాలిటీ పప్పీస్ మెంటాలిటీ ఖరాబ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ బ్రీడర్స్ ఉంటారు, కొంతమంది మంచి బ్రీడర్స్ ఉంటారు, కాకపోతే నేను ఇప్పుడు రికమెండ్ చేయలేను బికాస్ నాకు తెలిసిన వాళ్ళు చాలా ఉన్నారు, కాకపోతే వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఎలాంటి పప్పీస్ నమ్మారు, వాళ్ళ రివ్యూస్ ఏంటి, అవన్నీ చూసాకే మంచి బ్రీడర్ని నేను మన పార్ట్ 2లో పెడతాను. సో ఫ్రెండ్స్ అప్పటి వరకు వెయిట్ చేయండి. అదంతా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా, జస్ట్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి, సో దట్ నేను పార్ట్ 2 చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ నా వీడియో నచ్చితే మీకు లైక్ కొట్టండి, కాకపోతే మీకు ఒక బోనస్ టిప్ ఇస్తున్నాను. ఆ బోనస్ టిప్ ఏంటంటే మీరు పప్పీస్ని తీసుకుంటారు సరే, కానీ ఆ పప్పీలో చాలా మంచి పప్పీ, ఇట్ మీన్స్ ఒక మదర్కి ఒక మదర్ డాగ్కి మినిమమ్ మ్యాక్సిమం ఒక 5 పప్పీస్ పుట్టాయి. ఆ 5 పప్పీస్లో ఒక పప్పీ ఉంటుంది, అది కింగ్ పప్పీ ఉంటుంది, ఇట్ మీన్స్ చాలా యాక్టివ్ పప్పీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ అది ఎలా కనిపెట్టాలనుకుంటున్నారా, ఆ పప్పీని కనిపెట్టాలంటే 3 వేస్ ఉన్నాయి. ఫస్ట్ వే ఒక బ్లూ అయినా యెల్లో అయినా రెడ్ బాల్ అయినా ఆ పప్పీస్కి చూపించాలి 5 పప్పీస్లో. ఆ 5 పప్పీస్లో చూపిస్తే ఏ పప్పీ అయితే వచ్చి ఫస్ట్ ఆ బాల్ని పట్టుకుంటుందో కొట్లాడి కొట్లాడి ఆ పప్పీ అనేది కింగ్ పప్పీ. సో ఆ పప్పీని తీసుకుంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్. నేను మిగతా 2 వేస్ మన పార్ట్ 2లో చెప్తాను. సో ఫ్రెండ్స్ ఇది మన హౌ టు చూజ్ యువర్ పప్పీ వీడియో. సో ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ పార్ట్ 2 కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, నేను ఎప్పుడు వస్తుందో చెప్తాను. అండ్ మీ కమెంట్